బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది, ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తుంది. ఆదిలాబాద్లో పిడుగుపాటుతో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. ఆదిలాబాద్తో పాటు మెదక్ జిల్లాలో గాలి వాన పిడుగుపాటు ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గిమ్మ గ్రామంలో పిడుగుపాటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పిడుగుపాటు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. భారీ వర్ష హెచ్చరికల దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఇబ్బందులు వస్తే వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది, ఈదురుగాలులతో కూడిన వాన కురుస్తుంది. ఆదిలాబాద్లో పిడుగుపాటుతో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. ఆదిలాబాద్తో పాటు మెదక్ జిల్లాలో గాలి వాన పిడుగుబాటు ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గిమ్మ గ్రామంలో పిడుగుబాటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పిడుగుబాటు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. భారీ వర్ష హెచ్చరికల దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఇబ్బందులు వస్తే వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, అకస్మాత్తుగా వచ్చిన ఈ వర్షం కారణంగా ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి? అక్కడున్న రైతులు ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అయితే ఆల్రెడీ అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముందే ఆరెంజ్ యెల్లో అలర్ట్ అయితే జారీ అయింది. అంటే దాదాపుగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందన్నట్టుగా ఒక అలర్ట్ అయితే ఆదిలాబాద్ కి వచ్చింది. కాకపోతే ఆ ఈదురు గాలులతో కూడినటువంటి అంటే గాలి వాన వల్ల పిడుగుపాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఒక వాతావరణం అకస్మాత్తుగా ఏర్పడ్డది. అయితే ఎక్కడైతే జీరత్ మండలం గిమ్మ గ్రామంలో ఆ వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకున్న సందర్భంగా అకస్మాత్తుగా పడ్డటువంటి ఒక పిడుగుపాటికి ఆ కిరణ్ అనేటటువంటి వ్యక్తి, మామిడిపల్లి కిరణ్ అనేటటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకొస్తుంటే ఆ చికిత్స పొందుతూ అతను మృతి చెందడం, ఆ తర్వాత సంటెల్ల అనే మరొక వ్యక్తికి తీవ్రంగా అంటే పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. దీంతో పాటు మరొక ముగ్గురు వ్యక్తులు కూడా ఆ చికిత్స అంటే స్వల్ప గాయంతో చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. అందులో ఎంపీబీసీ భోజన్ అనే వ్యక్తి కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే అకస్మాత్తుగా ఒక్కసారిగా ఈ యొక్క పిడుగుపాటు రావడంతో ఇక్కడ జిల్లాలో అయితే ఒక్కసారిగా రైతు అంటే ఉన్నటువంటి ఒక భయాందోళన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఈదురు గాలులు వర్షం భారీ వర్షం కూడా ఆ పడ్డటువంటి ఒక సందర్భం ఇక్కడ కనపడుతుంది. అయితే దాంతోపాటు ఆ కొన్ని చోట్ల ధాన్యాలు కూడా ఏదైతే కళ్ళల్లో ఆరబెట్టినటువంటి ఒక ధాన్యాలు, అలాగే కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కూడా జరుగుతున్న సందర్భం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన ఏది ఉందో తడిచిన ధాన్యం రైతులు కనుక ఎలాంటి ఆందోళన చెందవద్దు, ఖచ్చితంగా తడిచిన ధాన్యాన్ని తాము కొంటామనేటటువంటి ఒక సీఎం ప్రకటన, అదేవిధంగా అధికారులకు ఏదైతే సీఎం చేసినటువంటి ఆదేశం ఏదైతే ఇచ్చినటువంటి సందర్భం అయితే ఇక్కడ అలాంటి అంటే రైతుల్లో ఒక ఆందోళన పోతనే మనం భావించవచ్చు. కాకపోతే ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా ఏదైతే ఇటు ప్రమాదాలు జరుగుతున్నాయో వాటి పట్ల మాత్రం కొంత అంటే ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే కొంతమంది గాయపడ్డారు. కొన్ని చోట్ల ఈదురు గాలులకు రేకులు పైకప్పులు కూడా లేచిపోయిన సందర్భం అయితే జిల్లాలో ప్రధానంగా చేసుకుంది. అయితే మనకి ఇంతకు ముందే ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కందు శ్రీనివాస్ రెడ్డి రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఎవరైతే మృతి చెందారో ఆ కుటుంబానికి సంతాప తెలుపులను పరామర్శించడం, అలాగే చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళని పరామర్శించి మెరుగైన వైద్యం వాళ్ళకి అందే విధంగా చూడాలని చెప్పేసి అక్కడ రిమ్స్ డైరెక్టర్ కి అక్కడ ఉన్నటువంటి వైద్యులకి ఆయన సూచించడం జరిగింది. ఆయనతో పాటు జిల్లా అధికారులు కూడా ఆ రిమ్స్ సందర్శించారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి కూడా రిమ్స్ ను సందర్శించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఓవరాల్ గా కనుక మనం చూసినట్టయితే ఒక రేపు ఎన్నికలు జరిగేటటువంటి ఒక సందర్భం కూడా ఉంది. అయితే కొన్ని చోట్ల ఆ టెన్స్ ఏవైతే ఉంటాయో టెన్స్ కూడా అంటే
ఈ పోలింగ్ సామాగ్రి తరలించేందుకు, అలాగే కొన్ని చోట్ల ఈ యొక్క మోడల్ పోలింగ్ కేంద్రాలు, ఆదర్శ పోలింగ్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జరుగుతున్న సందర్భంలో ఇలాంటి ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షం కాస్త ఇబ్బందికి గురి చేసినందుకు కూడా మనకు సమాచారం అందుతుంది. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, భారీ వర్షాలు కూడా కురిసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఈ పిడుగుపాటు అకస్మాత్తుగా కురిసినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితి అయితే తలెత్తినట్టుగా మనం భావించవచ్చు. లక్ష్మీనాథ్ సత్యనారాయణ, రేపొద్దున ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ వర్షం కన్నా కంటిన్యూ అయితే మరి ఎన్నికలకు ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉందా? ఎన్నికల అధికారులు ఈవీఎం ప్యాడ్లు కానీ ఏమైనా ఈవీఎం ప్యాడ్లు కానీ చూసుకోవాలన్నా కూడా టైం పడుతుంది, మరి ఇబ్బంది అయితే పోలింగ్ ఏమైనా లేట్ అయ్యే అవకాశం ఉందా స్టార్ట్ అవటం? జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజశ్రీ సా మీడియాతో మాట్లాడుతూ అదే విషయం చెప్పారు. ఒకవేళ భారీ వర్షం గురించిన కనుక కూడా పూర్తిగా అంటే సిబ్బంది కూడా ఇబ్బందులు తలెత్తకుండా, అలాగే ఏవైతే పోలింగ్ సామాగ్రి ఉంటుందో పోలింగ్ సామాగ్రిని కూడా తడవకుండా పూర్తిగా ఇక్కడ భారీ టెంట్లు అయితే ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఇటు ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పోలింగ్ ప్రక్రియ, ఒక వర్షం పడితే కనుక మరి ఆ పోలింగ్ ప్రక్రియ కూడా సుజావుగా జరిగే విధంగా చర్యలు అయితే తీసుకుంటామన్నట్టుగా చెప్తున్నారు. అంటే నిన్నటి వరకైతే వాతావరణం డిఫరెంట్ గా ఉండే, పూర్తిగా ఎన్నికలు బాగా ముదిరాయి, దాదాపు 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాని సందర్భంగా ఒక గంట ఆ పోలింగ్ సమయం పెంచిన సందర్భం కూడా మనకు ఎన్నికల అధికారి నుంచి సమాచారం అయితే అందింది. కానీ అకస్మాత్తుగా ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆరెంజ్ అలర్ట్ కూడా మనకి ఇక్కడ జారీ కావటం, వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు ముందస్తు సమాచారం కూడా వారికి ఉండడంతో పూర్తిగా అంటే ఒకవేళ వర్షం పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఒక ఆ సందర్భంలో కూడా ఇక్కడ జిల్లా అధికారులు అయితే దానికి తగ్గట్టుగానే ఏర్పాటు అయితే చేసినట్టుగా మనకు సమాచారం అంటుంది. ఒకవేళ అలాంటి సందర్భం అంటే ఒకవేళ భారీ వర్షం కనుక పడ్డట్టయితే పోలింగ్ కు కొంత అంతరాయం కలిగేటటువంటి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంటి నుంచి అయితే పోలింగ్ కేంద్రాల వరకైతే జనం చేరుకోవాలి కాబట్టి, ఒకవేళ అలా భారీ వర్షం కనుక పడ్డట్టయితే మరి ఏ విధమైనటువంటి ఒక ఏర్పాట్లు చేస్తారు? ఎందుకంటే పోలింగ్ కేంద్రాలు ఏమవుతున్నాయి, పోలింగ్ కేంద్రాల వద్ద మటుకు ఎవరైతే పోలింగ్ కేంద్రాల వరకు వస్తారో ఆ తర్వాత పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకున్నటువంటి చర్యలు ఏవైతుంటాయి అవైతే తీసుకున్నారు. కానీ భారీ వర్షం కనుక పడ్డట్టయితే మరి ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాల వరకు చేరుకునేందుకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఏమైనా కొంత ఆ పోలింగ్ శాతంపై ఏమైనా ప్రభావం చూపుతున్నారనేటువంటి మాత్రం మనం డిబేట్ చూడాల్సిందే. లక్ష్మీనాథ్ థ్యాంక్ యూ సచ్చినన్న. ఉన్నారా?